ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో అన్నపై తమ్ముడు కత్తితో దాడి చేసిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాల మేరకు నాయుడుపేటకు చెందిన అన్న వెంకటేశ్వర్లు వద్ద తమ్ముడు 10,000 రూపాయల నగదు తీసుకున్నాడు. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరిన అన్నపై ఒక్కసారిగా కోపోద్రిక్తులైన తమ్ముడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అన్న వెంకటేశ్వర్లను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యులు రెఫర్ చేశారు. కొందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిల్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.